మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. భూమిపైన పర్వతాలు ఉండడం కామన్. లోపల ఖనిజాలు, రాళ్లు, ఇసుక వంటివే ఉన్నాయని ఇన్నాళ్లు ఖగోళ శాస్త్రవేత్తలు భావించారు. ఇప్పుడు వారి ఆలోచన ధోరణి మారింది. కారణం, భూమి లోపల కనిపించిన పర్వతాలే. భూమిపై ఉపరితలం, సర్ఫేస్, పర్వతాలు, మైదానాలు, సముద్రాలు, నదులతో హెచ్చుతగ్గులతో ఉంటుందని మనకు తెలుసు. భూమిపై ఉన్న పర్వతాలు, ముఖ్యంగా మన హిమాలయాల్ని ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. భూమి లోపల ఉన్న పర్వతాలతో పోల్చితే ఇవి చాలా చిన్నవి అంటున్నారు ఖగోళవేత్తలు. భూమిలో ఏర్పడిన అతిపెద్ద భూకంపాల డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. మన కాళ్ల కింద భూమిలో భారీ పర్వత శ్రేణులు 100 కిలోమీటర్లు ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ, చైనాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోడెసీ అండ్ జియోఫిజిక్స్ పరిశోధకులు భూమిలో ట్రాన్సిషన్ జోన్ను పరిశీలించారు. ఇది భూమి లోపల 410 కిలోమీటర్ల నుంచి 660 కిలోమీటర్ల లోతు వరకు ఉండే ప్రదేశం. ఇది పైన ఉండే మాంటిల్ పొరను, కింద ఉండే మాంటిల్ పొరను వేరు చేసే ప్రదేశం. భూకంపాలు వచ్చినప్పుడు దూసుకెళ్లే సిస్మిక్ తరంగాలు వివిధ ప్రదేశాల మధ్య ఎలా వెళ్తున్నది ఖగోళవేత్తలు పరిశీలించారు. భారీ భూకంపాలు వచ్చినప్పుడు సిస్మిక్ తరంగాలు భూమి పైపొర అయిన కోర్ అంతటా వెళ్ళి తిరిగి రాగలవు. 1994లో మధ్య అమెరికా దేశం బోలివియాలో ఏర్పడిన 8.2 తీవ్రత గల 2 అతిపెద్ద భూకంప డేటాను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ డేటాలో భూమి లోపల 410 కిలోమీటర్ల లోతున ప్రశాంత వాతావరణం ఉంది. అదే 660 కిలోమీటర్ల లోతున వాతావరణం హెచ్చుతగ్గులతో ఉంది. అది భూమిపై పర్వతాల్లో ఉండే ఎత్తు పల్లాల కంటే ఎక్కువ తేడాతో ఉంది. ఈ పర్వత శ్రేణులు భూమి లోపల చుట్టూ ఉన్నాయా, 2 మాంటిల్ పొరల మధ్యలో కొంత ప్రదేశంలోనే ఉన్నాయా అన్నది తెలియలేదు. అసలు ఈ పర్వత శ్రేణులు ఎలా ఏర్పడ్డాయి అన్నది శాస్త్రవేత్తలకు ప్రశ్నగా మిగిలింది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటివి ఉన్నట్లు తెలియలేదంటున్నారు. పురాతన భూపలకాలు, టెక్టోనిక్ ప్లేట్స్ అక్కడ చెక్కు చెదరకుండా ఉండి ఉంటాయని భావిస్తున్నారు. భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలైంది. ఈ కాలంలో భూమి లోపల ఎన్నో మార్పులు జరిగాయి. అవి ఎలా జరిగాయో, ఎప్పుడు జరిగాయో, ఏ మార్పులున్నాయో ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు. తాజా పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాల్ని సైన్స్ జర్నల్లో పొందుపరిచారు.